టుడే వీఆర్ కండక్టింగ్ డ్రైవ్ ఫర్ ఆల్ టెక్నాలజీస్ ఫర్ ద కంపెనీ మూన్ టెక్నాలజీస్. ఓకే, నౌ ఐ వుడ్ లైక్ టు కాల్ ద మూన్ టెక్నాలజీస్ టీమ్ ద సీనియర్ మేనేజర్ కిరణ్ సార్. కిరణ్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ ద డయస్. ఐశ్వర్య గారు, సీనియర్ హెచ్ఆర్, ప్లీజ్ కమ్ ఆన్ ద డయస్. అండ్ యామిని గారు, హెచ్ఆర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ టు అవర్ ఆర్గనైజేషన్ అండ్ గివింగ్ డ్రైవ్ టు అవర్ క్యాండిడేట్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ క్వాలిటీ థాట్ గివింగ్ దీస్ ఆపర్చునిటీ టు అస్. సో అవర్ డిపార్ట్మెంట్ ప్రసాద్ సార్, మెయిన్లీ ప్రసాద్ సార్ ప్లీజ్ కమ్ ఆన్ ద డయస్. We have to thank Prasad sir because without him the drive doesn't happen today. Yeah, see these efforts because of Prasad sir. Prasad sir ki strong claps kodandi okasari. Inkokasari kodandi, parlevu. Okay, so what is the company name? Moon Technologies. Second, you people are waiting for this one only. The second one is how many positions are there in the company Moon Technologies? So how many positions are there? 150 positions are there. Okay, so actually for this, you know, Moon Technologies, almost 300 plus clients are there. Even they are going to add Dubai projects and USA projects also very soon. So how many clients are there? More than 300. And they have branches, Hyderabad location, Chennai location, Bengaluru location also. And they are giving both options, work from office and work from home also, depends on the project. Meer ye project assign avtaro dani base cheskuni work from home option kuda undandi. But adi evariki istaru, evariki evaru, based on the project. మీరు క్వాలిఫై అయితే మిమ్మల్ని ప్రాజెక్ట్కి అసైన్ చేస్తారు కదా, ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ప్రకారం. ఓకే, సో నౌ కమింగ్ టు ద మూన్ టెక్నాలజీస్. మూన్ టెక్నాలజీస్ ఆఫరింగ్ 15K to 20K ఇన్ బిట్వీన్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. దట్ ఈజ్ ఈవెన్ ఫర్ ఫస్ట్ 3 మంత్స్. అంటే క్లయింట్కి ఆన్బోర్డ్ చేసే ముందు అగైన్ దే విల్ గివ్ ద ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ కూడా 3 మంత్స్ ఇస్తారండి. సో ఈ 3 మంత్స్ ట్రైనింగ్ తర్వాత మీరు క్లయింట్గా ఆన్బోర్డ్ అయిపోతే ఇమీడియట్లీ దే విల్ గివ్ ద గుడ్ హైక్. అగైన్ హైక్ ఇస్తారండి, అది 2.4 కావచ్చు, 3.6 కావచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. బట్ ఇనిషియల్గా ఎంత ఇస్తారండి? 15K to 20K. సో శాలరీ రేంజ్ బిట్వీన్ 15 to 20K ఇనిషియల్ 3 మంత్స్. ఆఫ్టర్ 3 మంత్స్ అగైన్ హైక్ విల్ బీ ప్రొవైడెడ్. ఎందుకంటే మీరు ప్రాజెక్ట్కి ఆన్బోర్డ్ అయ్యారంటే ఇమీడియట్గా హైక్ ఇస్తారండి వాళ్ళు. అది 3.6 కావచ్చు, 4.8 కావచ్చు, అది మీ పర్ఫార్మెన్స్ మీదే డిపెండ్ అయి ఉంది. ఓకే, అండ్ వన్ మోర్ పాయింట్, యాక్చువల్లీ యాజ్ పర్ దే కమిట్మెంట్ దే ఆర్ ఆస్కింగ్ ఓన్లీ 1 ఇయర్ బాండ్. బట్ మేమేం చెప్పామంటే 1 ఇయర్ కాదు సార్, 2 ఇయర్స్ బాండ్ తీసుకోండి, 2 ఇయర్స్ బాండ్ తీసుకోండి. మా స్టూడెంట్స్ 2 ఇయర్స్ డెడికేట్గా వర్క్ చేస్తారు. ఎందుకనండి, ఐటీ కంపెనీకి వెళ్తే ప్రతి కంపెనీలో మినిమం 2 ఇయర్స్ వర్క్ చేయాలండి. బాండ్ సేఫ్టీ ఓన్లీ కంపెనీ కాదు, మనకు కూడా ఉండాలి. ఎప్పుడైతే మన పర్ఫార్మెన్స్ బాగుందో మనం వర్క్ చేస్తామో 2 ఇయర్స్ వరకు మనకి సేఫ్ సైడ్ ఉంటుందండి. బట్ ఇనిషియల్గా చాలామంది, ఈవెన్ కొంతమంది స్టూడెంట్స్ని ఇంటరాక్ట్ అయ్యానండి, 3.6 వచ్చినా రిజెక్ట్ చేశారు చాలామంది. ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఖాళీగా ఉంటున్నారు. ఇప్పుడు కూడా మీ డ్రైవ్లో కూడా అటెండ్ అవుతున్నారు, నా తెలిసిన పర్సన్స్ ఉన్నారు. సో ఫ్రెషర్గా ఏ ఛాన్స్ వస్తే ఛాన్స్ యూటిలైజ్ చేసుకోండి, వర్క్ ఫర్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ తర్వాత ఎవరిని ఫోర్స్ చేయమండి, ఏ కంపెనీ కావాలంటే కంపెనీకి వెళ్ళండి. అర్థమైందా? ఒకవేళ మూన్ టెక్నాలజీస్ వాళ్ళు బెస్ట్ ఫెసిలిటీ ఇస్తే వాళ్ళతోనే లాంగ్ టర్మ్ జర్నీ కూడా చేయొచ్చు. సో దే హ్యావ్ గివెన్ 1 ఇయర్ బాండ్. 1 ఇయర్ బాండ్ అయితే ఉందండి. ఆఫ్టర్ 1 ఇయర్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. మీరు ఆన్ సైడ్ యుఎస్ కానీ దుబాయ్ కానీ వెళ్ళాలనుకుంటే యూ విల్ గెట్ దట్ ఆన్ సైడ్ ఆపర్చునిటీ ఆల్సో. బెస్ట్ ఫ్యాక్టర్ అండి. చాలామంది 1 ఇయర్ తర్వాత పర్ఫార్మెన్స్ బాగుందనుకోండి, మిమ్మల్ని వేరే కంపెనీకి పంపించకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఆన్ సైడ్కి పంపించేస్తారు. ఆన్ సైడ్కి వెళ్ళేటప్పుడు డబుల్ ప్యాకేజ్ అండి, మీ శాలరీ 6 లాక్స్ అయితే 12 లాక్స్ చేసి మరీ పంపిస్తారు.
ప్లస్ యుఎస్ వెళ్తే యుఎస్ డాలర్లో వస్తుంది మీకు. బట్ ఆన్ సైడ్ వెళ్ళాలన్నా బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్, 1 ఇయర్ తర్వాత ఎవరైతే ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళకి ఆన్ సైడ్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, అండ్ బిఫోర్ హ్యాండ్ ఓవరింగ్ టు కంపెనీ టీమ్, సి టుడే ఇంటర్వ్యూ ప్రాసెస్, సో దే ఆర్ మెయిన్లీ కండక్టింగ్ 3 రౌండ్స్. రౌండ్ 1, వాట్ ఈస్ ద రౌండ్ 1? యాప్టిట్యూడ్ టెస్ట్, ద రిటన్ టెస్ట్ దట్ ఈస్ ఆల్రెడీ డన్. సో ఆఫ్టర్ 15 to 20 minutes వీ ఆర్ గోయింగ్ టు అనౌన్స్ రిజల్ట్స్, ద పీపుల్ హూ క్వాలిఫై ఇన్ ద రిటన్ టెస్ట్. ఈ క్వాలిఫైన్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ టు ఫేస్ ఇన్ రౌండ్ 2. వాట్ ఈస్ ద రౌండ్ 2? గ్రూప్ డిస్కషన్. వాట్ ఈస్ ద రౌండ్ 2? గ్రూప్ డిస్కషన్. రౌండ్ 1లో ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్లకు మాత్రమే రౌండ్ 2 గ్రూప్ డిస్కషన్, అది కూడా ఆఫ్టర్నూన్ జరుగుతుంది. గ్రూప్ డిస్కషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. సో నాకు కిరణ్ సార్ చెప్పింది ఏంటంటే, సో దే ఆర్ యూనో విజిటింగ్ సో మెనీ కాలేజెస్, కాలేజెస్కి వెళ్ళి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారండి. కాలేజెస్లో వాళ్ళు అబ్జర్వ్ చేసిందంటే, సమ్ పీపుల్ టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంటున్నారు, కమ్యూనికేషన్ వీక్గా ఉంటున్నారు. కొందరు కమ్యూనికేషన్ స్ట్రాంగ్గా ఉంటున్నారు, టెక్నికల్గా వీక్గా ఉంటున్నారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారని చెప్పారు. సార్ డోంట్ వరీ సార్, మా టీమ్ అంటే మా స్టూడెంట్స్ ఉన్నారు, దే ఆర్ స్ట్రాంగ్ ఎట్ బోత్ టెక్నికల్ అండ్ కమ్యూనికేషన్ అని నేను చెప్పానండి. బట్ అది ఎంతవరకు జరుగుతుందో అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. వై? బికాజ్ వీఆర్ కండక్టింగ్ ఫుల్ డే ట్రైనింగ్. కమ్యూనికేషన్ పెడుతున్నాం, యాప్టిట్యూడ్ పెడుతున్నాం, టెక్నికల్ క్లాసెస్ పెడుతున్నాం, ప్రాక్టికల్ సెషన్ అని పెడుతున్నాం. కొంతమంది ఏమో చాలా సీరియస్గా ఉన్నారండి, దే ఆర్ అటెండింగ్ వెరీ సీరియస్లీ, వాళ్ళకి ఎలాగే జాబ్ వచ్చేస్తుంది. కొంతమందిని మోటివేట్ చేసిన, బతిమాలిన, ఈవెన్ స్టడీ ఎవరు కండక్ట్ చేసినా వస్తున్నారు, వింటున్నారు, వెళ్తున్నారు. సార్ పెడితే 100% ఎఫర్ట్స్ పెట్టండి, జాబ్ తెచ్చుకోండి, మీ పేరెంట్స్ మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టండి. సో రౌండ్ 2 గ్రూప్ డిస్కషన్, గ్రూప్ డిస్కషన్లో కూడా భయపడొద్దండి, కాన్ఫిడెంట్గా మాట్లాడండి. మీలో మీకే డిస్కషన్ ఉంటుంది, మీ టర్న్ వరకు వెయిట్ చేయొద్దు. టాపిక్ ఇచ్చారంటే రెచ్చిపోండి. గ్రూప్ డిస్కషన్లో ప్రతి ఒక్కరిని సెలెక్ట్ చేయాలి, దట్స్ వాట్ అవర్ ఇంటెన్షన్. సో గ్రూప్ డిస్కషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో, క్వాలిఫై అయిన వాళ్ళకి టెక్నికల్ రౌండ్ ఉంటుందండి. సో థర్డ్ రౌండ్ ఈజ్ టెక్నికల్ రౌండ్. ఫర్ దిస్ టెక్నికల్ రౌండ్ యూ పీపుల్ హ్యావ్ టు గో టు ద ఆఫీస్, కంపెనీకి వెళ్ళాలి. కంపెనీని చూడండి ఒకసారి. సో కంపెనీ ఎలా ఉంది, ఆ కంపెనీ కూడా మీరు విజిట్ చేయొచ్చు. అవకాశం ఎవరికి ఉందండి? ఎవరైతే రౌండ్ 1, రౌండ్ 2 క్వాలిఫై అవుతారో వాళ్ళకు మాత్రమే వెళ్ళి కంపెనీ ఆఫీస్ విజిట్ చేయొచ్చు. సో కంపెనీ ఈజ్ దేర్ ఇన్ హైటెక్ సిటీ, సో వైట్ ఫీల్డ్స్ బిల్డింగ్. సో అవర్ ప్రసాద్ సార్ ఈజ్ గోయింగ్ టు షేర్ దట్ అడ్రస్ ఆల్సో. ఎవరికంటే ఎవరైతే రౌండ్ 2లో క్వాలిఫై అవుతారో వాళ్ళకు మాత్రమే అడ్రస్ షేర్ చేస్తారు. 2 డేస్, విత్ఇన్ 2 డేస్ టెక్నికల్ రౌండ్ విల్ బి దేర్. టుడే ఈవినింగ్ కల్లా ఎవరెవరు టెక్నికల్ రౌండ్కి క్వాలిఫై అయ్యారో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందండి. వాళ్ళకి టెక్నికల్ రౌండ్ అంటే ప్యానల్ అవైలబిలిటీ చూసుకుని విత్ఇన్ 2 డేస్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దోస్ పీపుల్ హ్యావ్ టు గో టు ద కంపెనీ అండ్ ఫేస్ ద టెక్నికల్ రౌండ్ ఓవర్ దేర్. ఇఫ్ యూ క్వాలిఫై దెన్ డైరెక్ట్లీ ఆఫర్ లెటర్, ఎందుకంటే ఆ టెక్నికల్ రౌండ్లో హెచ్ఆర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి మీకు డైరెక్ట్గా ఆఫర్ రిలీజ్ చేస్తారు. సో మొత్తం టోటల్ 150 పొజిషన్స్ ఉన్నాయండి. ఆ 150 పొజిషన్స్ మనమే ఫిల్ చేయాలని మేము బలంగా కోరుకుంటున్నాం. బట్ మరి ఫిల్ చేద్దామా? యు ఆల్ ఆర్ రెడీ టు ఫిల్ ద 150 పొజిషన్స్? సే స్ట్రాంగ్లీ, ఆర్ యూ రెడీ? వెరీ గుడ్. మాటల్లో కాదండి, అది చేతల్లో కూడా చూపించాలి. ఓకే, సో నౌ ఐఎమ్ గివింగ్ ఛాన్స్ టు మూన్ టెక్నాలజీస్ టీమ్. సో దే ఆర్ గోయింగ్ టు గివ్ ప్రజెంటేషన్ అబౌట్ ద కంపెనీ. మనకు రెగ్యులర్గా ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి, వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లైక్, సో మీకు అందరికీ తెలుసు, సో వెబ్సైట్స్, వీ హ్యావ్ వెబ్సైట్స్. సో లైక్ ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి, నార్మల్ వెబ్సైట్స్ ఉన్నాయి, అండ్ అలాంగ్ విత్ దట్ సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తాయి మనకు, నాట్ ఓన్లీ ఇండియా, సో వీల్ గెట్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ అబ్రాడ్ ఆల్సో. సో మనకు యాజ్ ఆఫ్ నౌ సార్ చెప్పినట్టు 150 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్. సో దట్ టు వీఆర్ లుకింగ్ ఓన్లీ క్యాపబుల్ క్యాండిడేట్స్ విత్ హ్యూజ్ కమ్యూనికేషన్ స్కిల్స్, బికాస్ అక్కడి క్లయింట్స్ మాట్లాడినప్పుడు యూ హ్యావ్ టు స్పీక్ ప్రాపర్లీ. సో ఎంత టాలెంట్ ఉన్నా కమ్యూనికేషన్ లేకపోతే ఇట్స్ నాట్ వర్క్, ఎందుకంటే లైక్ ఒకటి ఉన్నప్పుడు ఇంకొకటి ఉండాలి. లైక్ ఫ్యాన్ ఉంది కరెంట్ ఉండాలి. సో లైక్ అలానే, సో కమ్యూనికేషన్ ఉంటేనే దే ఆర్ కేపబుల్ టు టేక్. సో ఇన్ కేస్ ఇక్కడ ఇంకొకటి,
సో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెల్. సో ఏదో టెక్నికల్గా మీరు మేనేజ్ చేసి సెలెక్ట్ అయ్యారు, సో మేనేజింగ్ స్కిల్స్ కూడా ఉండాలి ఐటీ ఇండస్ట్రీస్. సో ఐటీలో మీకు ఎలా ఉంటుంది, లైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. సో డిఫరెంట్ డిఫరెంట్ మూడ్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో ఉంటారు, యూ కెన్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ అండ్ యూ కెన్ లెర్న్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ లైక్ తమిళ్, తెలుగు, హిందీ, ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. సో మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ప్రిఫర్ చేయండి. సో ఆఫీస్లో వచ్చి కూర్చుంటే లైక్ మీకు డిఫరెంట్ కైండ్స్, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా నేర్చుకుంటున్నారు, సో మీ పక్కన టెస్టింగ్ పీపుల్ ఉంటారు, యూ కెన్ లెర్న్ టెస్టింగ్ ఫ్రమ్ దెమ్. సో ఇలాంటివి కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ బెంగళూరు అండ్ చెన్నై. సో ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ ఆఫీస్ ఇన్ అబ్రాడ్ లైక్ యుఎస్ఏ అండ్ దుబాయ్. సో మోస్ట్లీ ద ప్రాజెక్ట్స్ విల్ కమ్ ఫ్రమ్ దుబాయ్ బికాస్ దే డోంట్ లైక్ మనకు టెక్నికల్గా ఉన్నట్టు ఇన్ దుబాయ్లో టెక్నికల్గా అంత లేరు. సో డెవలప్ లైక్ కరెన్సీ పరంగా లైక్ ఇన్కమ్ పరంగా దుబాయ్ ఈజ్ వెరీ గుడ్, బట్ దే డోంట్ హ్యావ్ మ్యాన్ పవర్. సో అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 70% ఇండియన్సే దుబాయ్లో కూడా. సో గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ అండ్ పార్టిసిపేట్ విత్ వెరీ యాక్టివ్నెస్ ఇన్ గ్రూప్ డిస్కషన్. సో దిస్ ఈజ్ మై సజెషన్ టు యూ. సో అండ్ వన్ మోర్ థింగ్, లైక్ ఫస్ట్ చెప్పినట్టు ఇంటర్వ్యూస్కి వచ్చేటప్పుడు జస్ట్ ప్రాపర్ క్లీన్ షేవ్ అండ్ ఇన్ షర్ట్, దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఒక సజెషన్లా తీసుకోండి, ఒక వన్లాగా అయితే తీసుకోదండి. ఓకే, సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఐశ్వర్య విల్ కంటిన్యూ రిమైనింగ్ థింగ్స్. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్, రైట్? ఐ థింక్ దర్ ఇస్ నో పాయింట్స్ ఫర్ మీ యాక్చువల్లీ ఎవ్రీథింగ్ అబౌట్ కంపెనీ. సో మాకంటే ఎక్కువ సరే చెప్పేశారు మీకు. సో నాకు తెలిసి అందరి డౌట్స్ అయితే క్లియర్ అయిపోయినాయి, రైట్? ఓకే, యూ జస్ట్ ఆస్క్ మీ సమ్ క్వశ్చన్స్ అబౌట్ రిగార్డింగ్ దిస్ ఇన్ డ్రైవ్. సో ఐ విల్ గివ్ ఆల్ దోస్ ఆన్సర్స్ ఫర్ యూ. ఓకే, ఈ క్వశ్చన్ అడుగుతారని నేను చాలా వెయిట్ చేశాను, ఫస్ట్ అదే క్వశ్చన్ వచ్చింది. సో హి ఇస్ ఆస్కింగ్ ఫర్ ద పొజిషన్స్ ఫర్ డిఫరెంట్ డొమైన్స్. ఓకే, సో బేసికల్లీ మనకి ఇక్కడ బ్యాక్ ఎండ్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. సో వెదర్ జావా ఆర్ పైథాన్, సో దీస్ ఆర్ ద మెయిన్ రోల్స్ మనకు. సో బ్యాక్ ఎండ్ లో కొంతమంది కొంచెం ఇప్పుడు సమ్ ప్రాజెక్ట్స్, కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయండి లైక్ పైథాన్ అండ్ లైక్ జావా రెండు మిక్స్ చేసే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో అలాంటి ప్రాజెక్ట్స్కి ఏంటి అంటే విల్ కంబైన్ ద బోత్ టెక్నాలజీస్. సో ఇక్కడ మనకు స్పెసిఫిక్గా చెప్పలేం ఈ డెమోనీ, బట్ మోస్ట్ వీ ప్రిఫర్ పైథాన్ అండ్ జావా క్యాండిడేట్స్, ఫుల్ స్టాక్ జావా క్యాండిడేట్స్. సో దట్స్ ఇట్. లుకింగ్ ఫర్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఆన్ జావా, పైథాన్, DevOps, .NET, Salesforce and then testing. It is manual and automation testing. Okay? But I think this is clear. Right now we have only Python and Java development. But we have openings for these domains also. No need to worry about that. Still few more any questions from your side? No, actually here everyone is equal, right? We'll see mostly the communication skills and previous this marks and all regarding. So the attire should be proper. So if you want to express any question or if you want to ask any question also, the voicing raise should be more. And mostly we'll concentrate on communication, not other things. So I think no tips are required for you guys. I think quality thought students have more knowledge on this interviews, right? Say yes or no. We are expecting more from your side. So, మీకు ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి. సో లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఎవరైతే లైక్ మేము మేనేజ్మెంట్ ఉన్నామో ఓన్లీ 4 మెంబర్స్. చాలామంది ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇదేం కంపెనీరా, ఎప్పుడు డెవలప్ అవుతుంది స్టార్టప్, ప్రాపర్ పిఎఫ్ ఉండదు, సో ఇలాంటి క్వశ్చన్స్ చాలామంది రేజ్ చేశారు. సో అవన్నీ తట్టుకొని స్టాండ్ అయ్యి రైట్ నౌ మేము 170 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము అండ్ కార్పొరేట్ స్టైల్కి వెళ్ళాము. నెక్స్ట్ ఇంకా విల్ గో ఫర్దర్. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి ఏంటంటే లైక్ 2 ఇయర్స్ బ్యాక్ ఎవరైతే మనల్ని ఇలా అన్నారో స్టార్టప్ కంపెనీ ఇలా మాటలు అన్నారో, సో లాస్ట్ 1 మంత్ బ్యాకే మన దగ్గరికి వచ్చి వాళ్ళే జాయిన్ అయ్యారు. సో అక్కడే మన సక్సెస్ ఏంటో మనకు అర్థమవుతుంది. సో అంటే లైక్ మన కంపెనీనే కాదు, మీరు ఏ కంపెనీని అండర్ ఎస్టిమేట్ చేయకండి, ఏదో చిన్నదా పెద్దదా అనేది. ఎందుకంటే లైక్ టెక్ మహేంద్ర, పెద్ద పెద్ద ఎంఎన్సీస్ కూడా స్టార్టప్గానే స్టార్ట్ అయ్యాయి. సో వాటికంటే ఆ టైంలో కాంపిటీషన్ తక్కువ ఉంది, ఫాస్ట్గా గ్రోత్ అయ్యాయి. సో వాళ్ళకంటే డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు, సో ఇన్కమ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. సో మనలాంటి కంపెనీస్కి ఏంటంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. మీరు ఇన్కమ్ లైక్ మీకు ఇన్కమ్ ఈజ్ ద మెయిన్ సోర్స్, బట్ మేము మిమ్మల్ని ఒక ఎంప్లాయీస్లా చూడము,
వీఆర్ ఒక పార్ట్నర్, ఒక సపోర్టింగ్ పర్సన్ లానే చూస్తాం. అండ్ ఇక్కడ ఇంకొకటి థింగ్ ఎస్పెషల్లీ చెప్పాలి అంటే, మా కంపెనీలో వర్క్ ప్రెషర్ ఎలా ఉంటుంది అంటే మీరు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. లైక్ మేము హెచ్ఆర్ ఈజ్ ఆర్ ఎంప్లాయ్, సో మేము ఒక మేనేజ్మెంట్ ఎంప్లాయ్ లాగా ఉంటాం. వీఆర్ లైక్ ఫ్రెండ్స్ లాగానే ఉంటాం అందరితో. బట్ వర్క్ అయితే ఎక్కడైతే డిలే అయ్యింది అనుకోండి, సో అట్ ద టైమ్ మీరు అవుట్ ఆఫ్ ఆఫీస్ ఉంటారు అంతే. సో ఇట్స్ ఎ స్వీట్ అండ్ సింపుల్ వార్నింగ్, దట్స్ ఇట్. సో మెయిన్గా చాలా కంపెనీస్ అండి నేను చూశాను కదా, సో నాకు ఈ ఫీల్డ్లో 8 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా కంపెనీస్లో వర్క్ ప్రెషర్ వల్ల బయటికి వెళ్ళిపోవడము, హెచ్ఆర్స్తో ప్రాబ్లమ్స్ రావడము, మేనేజర్స్తో ప్రాబ్లం రావడము. లైక్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫార్మెన్స్ బాగాలేదే అనుకోండి, ఇమీడియట్గా పింక్ స్లిప్ ఇచ్చి పంపించేస్తారు. బట్ మా కంపెనీలో కూర్చొని రీట్రైన్ చేస్తాం మేము, 1 మంత్ చూస్తాము, అప్పటికీ ట్రైన్ అవ్వలేదు అనుకోండి, ఇమీడియట్గా మేము ఫైర్ చేసేస్తాం. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. సో మనకు ఇప్పటివరకు అయితే పింక్ స్లిప్ ఇచ్చి పంపించేంత సీన్ అయితే రాలేదు, అలా చెయ్యం కూడా. ఎందుకంటే అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీ దగ్గర నుంచి మేము ఎలా అయితే స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, బట్ మీ బ్యాక్గ్రౌండ్ మాకైతే ఇంపార్టెంట్ కాదు. లైక్ మీరు ఏం చదివారు ప్రీవియస్గా, మీ కెరీర్ గ్యాప్ ఉందా, పాస్డ్ అవుట్ ఇయర్ ఎప్పుడు, ఇవన్నీ చూడం. స్కిల్ ఉందా డెఫినెట్గా తెచ్చి కూర్చోబెట్టుకుంటాము. నెక్స్ట్ మీకు శాలరీతో పాటు విల్ గివ్ రివార్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. చాలా థింగ్స్ ఉంటాయండి వన్స్ లోపలికి వచ్చిన తర్వాత, యుల్ గెట్ ఎవ్రీథింగ్ అండ్ యుల్ నో ఎవ్రీథింగ్. లైక్ రివార్డ్ పాయింట్స్ ఉంటాయి, క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఉంటాయి, అక్కడ గేమ్స్ ఉంటాయి, ఫన్ ఫ్రైడేస్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. సో ఓన్లీ థింగ్ మీరు గ్రాబ్ చేసుకోవాలి ఈ ఆపర్చునిటీ. సో అంతే. సో నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో దిస్ ఈస్ అవర్ కంపెనీ. లొకేషన్ ఈస్ హైదరాబాద్ హైటెక్ సిటీ వెస్టర్న్ ఆక్వా. వీ హ్యావ్ 2 ఫ్లోర్స్ ఇన్ దట్ ఈస్ 5th and 12th floor. అండ్ అబౌట్ అవర్ సర్వీసెస్ ఇన్ అవర్ కంపెనీ, ఇట్స్ అ వెబ్ డెవలప్మెంట్ అండ్ యాప్ డెవలప్మెంట్. సో వీ హ్యావ్ ఓపెనింగ్స్ ఫర్ దీస్ ఆల్సో. సమ్ వన్ యూ హ్యావ్ ఆస్క్డ్ రైట్, సేల్స్ ఫోర్స్, డెవోప్స్. సో దీస్ ఆర్ ద క్లయింట్స్ ఫర్ అవర్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్. లైక్ మనకి ఇప్పుడు కార్పొరేట్ ఆఫీస్ ఏదైతే ఉందో ఇది హైటెక్ సిటీలో ఉంది. సో మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ప్రీవియస్గా ఆఫీస్, ఈ ఆఫీస్ వచ్చేసి KPHPలో ఉంది. సో మేము ఎంత లైక్ ఎంత పెరిగినా, లైక్ ఎంత కార్పొరేట్ స్టైల్కి వెళ్ళినా, వీ డోంట్ వాంట్ టు లూజ్ దట్ ఆఫీస్ బికాస్ సెంటిమెంట్గా మాకు కలిసి వచ్చింది. సో మేము ఇంటర్వ్యూస్ చేసినా చాలా వరకు అక్కడే చేస్తాము. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే, ఐశ్వర్య అని మేము ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు షీ కేమ్ టు దట్ ఆఫీస్. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు లైక్ అక్కడ ఆఫీస్ స్పేస్ చూసి, ఈ ఇమేజెస్ చూసి తను అడిగిన క్వశ్చన్ ఏంటో తెలుసా? సార్ ఇవన్నీ గ్రాఫిక్ ఫొటోసా, సో ఏదన్నా లైక్ గ్రాఫిక్ యూజ్ చేసి ఇమేజెస్ అవి రియల్గా ఉందా ఆఫీస్ అనేసి అడిగింది. సో లైక్ మీ ప్రసాద్ సార్ కూడా ఆఫీస్కి వచ్చారు, ఆఫీస్ చూశారు తను. సో అందుకు ఒక నాకు ఈ పాయింట్ గుర్తొచ్చి చెప్తున్నా. సో వీ హ్యావ్ డిస్కషన్ రూమ్, కాన్ఫరెన్స్ రూమ్, కెఫిటేరియా అండ్ సోషల్ ఏరియా, ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఇన్ ఆ ఆఫీస్. ఓకే. సో అక్కడ మీకు జిమ్ ఉంటుంది, యోగా రూమ్ ఉంటుంది, ప్లే ఏరియా ఉంటుంది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండోర్ గేమ్స్ ఉంటాయి. సో జిమ్ విల్ బి ఫ్రీ ఫర్ ఎవ్రీవన్, ఫర్ ఎవ్రీ ఎంప్లాయీ దేర్. సో మీకు ఏవైతే స్ట్రెస్ బూస్టర్ అనుకోండి, అలాగా ఎక్కడైతే వర్క్ ప్రెషర్ ఉందనుకోండి, ఆ టైంలో మీరు బయటికి వెళ్ళి ఏది చే, లైక్ వాట్ యూ వాంట్ యూ డూ యూ కెన్ డూ. సో లైక్ జిమ్ చేయాలనుకుంటే జిమ్, యోగా రూమ్ ఉంటుంది, సిక్ రూమ్ ఉంటుంది, యూ కెన్ గో అండ్ స్లీప్ ఫర్ హాఫ్ అన్ అవర్. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి మనకు అక్కడ. సో వన్స్ మీరు లైక్ ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అవుతారో క్యాండిడేట్స్ ఆఫీస్కి వెళ్ళి చూస్తే వాళ్ళే రిమైనింగ్ వాళ్ళకి చెప్తారు లైక్ నేను ఇప్పుడు చెప్తుంది నిజమా అబద్ధమా అన్నది. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎవరైతే ముందు కామెంట్ చేశారో ఆ పీపుల్ ఇప్పుడు వర్క్ చేయడం అంటే వాళ్ళ సక్సెస్ జర్నీ స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవుతుంది. సో అగైన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. సో మీరు ఫ్యూచర్లో ఇంకా 150 కాకుండా 300-500 మెంబర్స్ని తీసుకొని 1,000-2,000 కూడా రీచ్ అవుతారు, ఇదే కాన్ఫిడెన్స్తో ఇలాగ వర్క్ చేయండి. సో డెఫినెట్గా మీకు మా సైడ్ నుంచి ఏ టీమ్ సపోర్ట్ కావాల్సిన అంటే ఏ టెక్నాలజీస్ కావాల్సినా సరే వీ రెడీ టు ప్రొవైడ్ దోస్ పీపుల్ టు యూ. సో మా స్టూడెంట్స్ అందరినీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళని నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మీరు తీర్చిదిద్ది మంచి అంటే ఫ్యూచర్లో హై పొజిషన్స్కి వెళ్ళాలని ఆశిద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ విజిటింగ్ అస్. సో ఫ్రమ్ అవర్ ఎండ్ వీఆర్ గోయింగ్ టు గివ్ స్మాల్ గిఫ్ట్స్ టు యూ పీపుల్. సో ఈ ఇయర్లో మేము అరౌండ్ ఒక 20-25 డ్రైవ్స్ చేసాం, లైక్ క్యాంపస్ ప్లేస్మెంట్, ఇన్స్టిట్యూట్స్, కాలేజెస్, ఇలా చాలా చోట్ల డ్రైవ్ చేసాం. బట్ అక్కడ మాకేంటంటే రిసీవింగ్ కానీ లైక్ నార్మల్. సో కంపేర్ టు దట్ హియర్ వి గుడ్ వెరీ లైక్ రిసీవింగ్ చాలా చాలా బాగుంది. ఎందుకు చెప్తున్నానంటే నేను మోస్ట్లీ ఎక్కడ చెప్పని థింగ్. సో
సో నెక్స్ట్ ఇంకొకటి, వన్ మోర్ థింగ్, సో మీ మేనేజ్మెంట్ అయితే ఎవరైతే ఉన్నారో అంజీ సార్, ఆర్ తను సార్ ఏం చెప్పారు అంటే లైక్ క్యాండిడేట్స్ గురించి చాలా బాగా చెప్పారు, మాకు ఇలాంటి క్యాండిడేట్స్ ఉన్నారు, మేము చాలా బాగా ప్లేస్ చేస్తాం, ట్రైన్ చేస్తాం, బట్ ఎక్కడ ఇలాంటి వర్డ్స్ మేము ఎక్కడ వినలేదు. ఏం ఐశ్వర్య, ఎక్కడ ఎవరు చెప్పలేదు క్యాండిడేట్స్ గురించి? పిలిపిస్తారు, జస్ట్ ఒక కన్సర్న్ పర్సన్ ఇస్తారు, ఒక ప్లేస్మెంట్ హెడ్ని ఇచ్చేసి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకొని ఎండ్ ఆఫ్ ది డే నాకు రిపోర్ట్ టేబుల్ మీద ఉండాలి అని చెప్పేసి చెప్తారు, పంపించేస్తారు. బట్ సార్ మాత్రం మీ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎందుకంటే మేబీ అంత క్వాలిటీగా మేబీ ఇస్తుండొచ్చు ట్రైనింగ్. సో మేము కూడా నెక్స్ట్ రౌండ్కి అంతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం, ఎంతమంది వస్తారు నెక్స్ట్ సెకండ్ రౌండ్లో, ఎంతమంది ఫైనల్కి క్వాలిఫై అవుతారు అన్నట్టు. బట్ యు ఆర్ సో లక్కీ, ఎందుకంటే ఇలాంటి మేనేజ్మెంట్, ఇలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినందుకు రియల్లీ యు ఆర్ సో లక్కీ. సార్ లాస్ట్ వన్ పాయింట్ ఫ్రమ్ మైండ్ గైస్, సో ఇట్స్ నాట్ అబౌట్ రిసీవింగ్ అండ్ ఆల్, సో మెయిన్ థింగ్ ఈజ్ సబ్జెక్ట్స్. సో మెయిన్ మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వాళ్ళ 150 పొజిషన్స్ మన స్టూడెంట్స్ ఫిల్ఫిల్ చేయాలి అనేది మా మెయిన్ ఇంటెన్షన్ అండి. సో అందుకనే ప్రతి స్టూడెంట్కి చెప్పేది ఫోకస్ పెట్టి స్కిల్స్ పెంచుకోండి, జాబ్సే మన దగ్గరికి వస్తాయి, మనం జాబ్ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనమేమంటే ఇంటర్వ్యూ వచ్చినప్పుడే పేజెస్ ఓపెన్ చేస్తాం, రేపు అటెండ్ చేస్తారంటే వాళ్ళ యాప్టిట్యూడ్ చదువుతాం. ఓకే సార్, మీ 150 పొజిషన్స్ మేము ఫిల్ చేస్తామండి, మా స్టూడెంట్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ క్వాలిఫైన్ గ్రూప్ డిస్కషన్ అండ్ టెక్నికల్ కూడా ప్రూవ్ చేసుకుంటారు. షూర్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గివింగ్ దీస్ ఆపర్చునిటీస్. సో అండ్ ఆల్ ది బెస్ట్ యూ ఆల్ పీపుల్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.